హలో డాక్టర్, నా వయసు 35 సంవత్సరాలు. లేటుగా పెళ్లి చేసుకోవడంతో మేము ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము. ముందుగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం కోసం ఐయుఐ మెథడ్ని ట్రై చేశాము. 2 సార్లు ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు డాక్టర్ ఐయుఐ లేదా ఐవీఎఫ్ ట్రై చేయమని సజెస్ట్ చేస్తున్నారు. ఐవీఎఫ్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మరి ఈ ప్రశ్నకి ఈషా ఐవీఎఫ్ సెంటర్ నుండి డాక్టర్ చందన గారు సమాధానం ఇస్తారు. మనము ఏ ట్రీట్మెంట్ బెటర్ అని చెప్పేకముందు అసలు ఐయుఐ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తాము, ఐయుఐలో కూడా ఫెయిల్యూర్స్ ఎందుకు రావచ్చు, ఐయుఐలో ఫెయిల్యూర్ అయినప్పుడు మనం ఏం చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో ఐయుఐ ట్రీట్మెంట్ అంటే ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ ఆఫ్ ద స్పెర్మ్. సో ఫీమేల్ యొక్క ఓవ్యులేషన్ టైంని మనం ట్రాక్ చేసుకొని తన ఓవ్యులేషన్ అయిన రోజే హస్బెండ్ యొక్క స్పెర్మ్ని ల్యాబ్లో యాక్టివేట్ చేసి డైరెక్ట్గా యూట్రస్లో పెట్టడాన్ని ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. ఈ ప్రొసీజర్ చాలా సింపుల్ అండ్ బేసిక్ ప్రొసీజర్ అండ్ దీంతో ఆల్మోస్ట్ మనం న్యాచురల్గా కన్సెప్షన్ వచ్చినట్లే అనుకోవచ్చు. కానీ ఐయుఐతో డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇది కొన్ని కండిషన్స్లో మనకి సక్సెస్ అనేది ఇవ్వకపోవచ్చు. ఇక్కడ మెయిన్గా చూడవచ్చు ఫిమేల్ ఏజ్ అనేది ఆల్మోస్ట్ 35 ఇయర్స్. మనకి ఫిమేల్ ఏజ్తో పాటు ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ క్వాంటిటీ అనేది తగ్గడం చాలా వరకు చూస్తుంటాము. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనము స్పెర్మ్ని హైలీ యాక్టివేట్ చేసి యూట్రస్లో ఎక్కి దగ్గరగా పెట్టినా కూడా ఎగ్ అండ్ స్పెర్మ్ కలవకపోవడం అనేది జరగవచ్చు. సో మేము ఐయుఐ ట్రీట్మెంట్ మెయిన్గా ఎవరికి రికమెండ్ చేస్తామంటే ఫీమేల్ ఏజ్ అనేది అండర్ 30 ఇయర్స్ ఉండి అండ్ హస్బెండ్ సైడ్ మెయిన్గా మైల్డ్ స్పెర్మ్ ప్రాబ్లమ్స్ లైక్ కౌంట్లో కానీ మోటిలిటీలో కానీ నార్మల్ నుంచి కొంచెంగా డీవియేషన్ ఉన్న వాళ్ళకి ఐయుఐ ట్రీట్మెంట్తో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకనగా ఐయుఐ ట్రీట్మెంట్లో నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మెయిన్గా మనము స్పెర్మ్ని యాక్టివేట్ చేస్తాం కాబట్టి ఈ మైల్డ్ డీవియేషన్ ఉన్న ప్రాబ్లమ్ని మనం నార్మల్కి తీసుకెళ్ళి స్పెర్మ్ని ఎక్కి దగ్గరగా పెట్టడం ద్వారా వాళ్ళకి ఆ ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ఆర్ ఇంటర్నల్గా ప్రెగ్నెన్సీ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఇదే కాకుండా ఇంటర్కోర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే హస్బెండ్ అండ్ వైఫ్కి సరిగ్గా కలవడంలో ప్రాబ్లం ఉందో, ఎవరికైతే స్పెర్మ్ అనేది బయటకు ఎజాకులేట్ అవుతుంది ఆర్ సరిగ్గా ఎజాకులేషన్ ఫ్రీక్వెంట్గా కావడం లేదో, అలాంటి వాళ్ళకు కూడా ఐయుఐ ట్రీట్మెంట్తో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రిమైనింగ్ కేసెస్లో లైక్ ఫీమేల్ ఏజ్ ఎక్కువ ఉండడము లేదా హస్బెండ్ స్పెర్మ్లో పారామీటర్స్ బాగా డీవియేట్ కావడం, అంటే స్పెర్మ్ కౌంట్ కానీ మూమెంట్ కానీ స్పెర్మ్ స్ట్రక్చర్ కానీ నార్మల్ నుంచి చాలా తక్కువగా ఉన్న వారికి మనం ఐయుఐ ట్రీట్మెంట్ చేస్తే అది వర్కౌట్ కాదు. అదే కాకుండా ఐయుఐ ఫెయిల్యూర్ కావడానికి అనదర్ కామన్ రీజన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉండడము. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఎగ్ రిలీజ్ అయ్యాక మనం యూట్రస్లో పెట్టిన స్పెర్మ్ ఎగ్ని వెళ్ళి ఫర్టిలైజ్ చేస్తుంది. ఎవరికైతే ఈ ట్యూబ్స్లో బ్లాక్ అనేది ఉంటుందో వాళ్ళకి న్యాచురల్గా కానీ ఐయుఐ ట్రీట్మెంట్లో కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఐయుఐ ట్రీట్మెంట్ చేయడానికి ముందు మనము ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉందా, ఏమైనా అవి ఓపెన్గా ఉన్నాయా, యూనిలేటరల్ బ్లాకా ఆర్ బోత్ సైడ్స్ బ్లాకా అనేది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ట్యూబల్ ఇష్యూస్ కానీ మనము డిటెక్ట్ చేసిన వారం అయితే వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోనే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ట్యూబ్స్ అనేది కంప్లీట్గా బైపాస్ చేసి ఎగ్స్ని మనం డైరెక్ట్గా ఓవరీ నుంచి తీసి హస్బెండ్ యొక్క స్పెర్మ్తో ఐవీఎఫ్ ల్యాబ్లో కలిపి దాని ద్వారా వచ్చిన ఎంబ్రియో అర్పిండంని డైరెక్ట్గా గర్భసంచిలోకి పెడతాము. ఇదే కాకుండా మనకి గర్భసంచిలో ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, గర్భసంచిలో ఒక బిగ్ ఫైబ్రాయిడ్ అంటే ఒక మజిల్తో ఫామ్ అయిన ఒక గడ్డ లాంటిది ఉన్న, పాలిప్ అంటే చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ లాంటివి గర్భసంచిలో వచ్చిన, ఇవి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ప్లేస్లో అడ్డంగా ఉన్నాయనుకోండి ఐయుఐ ట్రీట్మెంట్లో సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. అదే కాకుండా ప్రాబబిలిటీ, ఇప్పుడు ఐయుఐ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అరౌండ్ 20% ఉంటుంది. సో మనకి ఐయుఐ ట్రీట్మెంట్లో ఫస్ట్ టైంలో వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నా యూజువల్గా 2 to 3 అటెంప్స్ చేయమంటాము. అంటే మనం ఇందాక చెప్పుకున్న ఫ్యాక్టర్స్ అనేవి ఏవీ లేకుండా మనం కరెక్ట్ ఇండికేషన్కి ఐయుఐ చేస్తుంటే 2 to 3 అటెంప్స్ అయితే ఐయుఐ ట్రీట్మెంట్ని మనం ఫోకస్ చేయొచ్చు. 2 to 3 టైమ్స్ కూడా మనం కరెక్ట్గా చేసిన ఐయుఐలో ఫెయిల్యూర్ అవుతున్న వాళ్ళకి ఇంటర్నల్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్నల్ ఇష్యూస్ మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోనే చూడగలము. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ క్వాలిటీ, మామూలుగా మనం ఏజ్తో పాటు ఎగ్ క్వాలిటీ తగ్గడం చూస్తాము, కానీ కొందరి ఫిమేల్స్లో ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఎగ్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అదే కాకుండా ట్యూబ్స్ యొక్క ఫంక్షన్,
ట్యూబ్స్ మనకి ఓపెన్ ఉన్నాయా క్లోజ్డ్ ఉన్నాయా అనేవి టెస్ట్లలో తెలుస్తాయి, కానీ ట్యూబ్స్ అనేవి సరిగ్గా పనిచేస్తున్నాయా హెల్తీగా ఉన్నాయా అన్నదానికి టెస్టింగ్స్ లేదు. కాబట్టి రిపీటెడ్గా మనకి ఐయుఐలో ఫెయిల్యూర్ అవుతున్నాయి అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనం ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ ట్యాకుల్ చేసి ప్రెగ్నెన్సీకి సక్సెస్ ఎక్కువ ఇంప్రూవ్ చేయగలం, కాబట్టి బెటర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి మూవ్ ఆన్ కావడం. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డు సబ్స్క్రైబ్ iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డు వాచ్ iDream.